हेलो हेलो, ए डार्लिंग, ये तिन्ना क्रीम बिस्किट तिन्ना हो బిస్కెట్స్ తిన్నాను గుర్తొస్తున్నావని. అవునా? సరే గానీ ఒక హెల్ప్ చేస్తావా? ఏంది తను వైష్ణవిని ఎవరో లవ్ చేస్తున్నారని ఓకే చెప్తామని చూస్తుంది. ఏ అసలు ఎవరు వైష్ణవి చేస్తుందన్నా? లేదు, తనని వేరే అబ్బాయి ప్రపోజ్ చేశాడు. ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది అతనికి. చూడు చూడు, వాళ్ళ అడ్రస్ పెట్టరు అసలు ఇవ్వను కనుక. అస్సలు ఏమన్నా ఇందేమానికి ఏమన్నా ఏ వద్దు, నీకున్న నెట్వర్క్ నువ్వు నాకు తెలిసి ఐస్ క్రీమ్ పార్లర్ని కూడా మూపిచ్చేస్తావు కదా. మళ్ళీ మూపిచ్చేస్తా, మళ్ళీ ఏమనుకుంటుంది? లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్లకు పనికెళ్తావా? ఏంది బంగారు ఏ ఆటం? జో జస్ట్ కిడ్డింగ్, జోక్ చేసా. ఏ ఓకే, అసలు కాదు నువ్వు ఏ అంటే ఇతనే ప్రపోజ్ చేసిందే వాటర్ చేస్తానడా? వాడు చేస్తున్నాడు, నన్ను చేస్తాడేమో అనుకున్నాను కానీ నన్ను చేయలేదు. ఏ దా ఏంది దో అంటే సుజీ? నేనే బాగుంటాను కదా తనకన్నా అని. అది అంటే నాకు ప్రపోజ్ చేశా కూడా నేను యాక్సెప్ట్ చేయను కదా. నమ్మకం నువ్వు చేయొద్దు. కాదు ఈ వైష్ణవి ఏమంటుంది? తన ఓకే చెప్దామా, ప్రెసెంట్ ఎవరు లేరు కదా నాకు బాయ్ ఫ్రెండ్ అంటుంది. అది ఎట్లా చేయొద్దని చెప్పు అసలు. వాడు మంచోడు కదా, అసలు వాడు ఎవడు వాడికి? వాడేమి వాళ్ళకి గుమ్ముల ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉన్నాయి. మనకి మన గురించి తెలిసింది కదా, నా ఎట్లుండ అంటే కాదు వాళ్ళకి 5 బ్రాంచెస్ ఉన్నాయి తెలుసా, ఐస్ క్రీమ్ పార్లర్స్. మనకి ఎన్నైనా ఉన్నాయి. వాడికి వాడు డూపేమో, మనకేమన్నా వాడేమైనా పని చేస్తాడేమో లేదు, వాటికి. ఓనరే గోల్డ్ వేసుకుంటాడు తెలుసా, 5 కేజీస్ దాకా. అయ్యో అవన్నీ డూప్లికేట్ పెట్టుకుంటాయిలేమ్మా, నువ్వు చెప్పింది ఇంత. నువ్వు సుజి డూప్లికేట్ నీకే వేసుకున్న కాదు, దిల్ ఈ నీకి మధ్య నీకెంతుంది గోల్డ్? మా నాకే మా నీకే 10 10 10K. 10 గ్రామ్సా, ఏయ్ కాదు, 10K 10 కేజీసా, 10K అంటే కొన్ని మిలియన్ కోట్లు తెలుసా? 10K అంటే మిలియన్సా. మళ్ళీ మిలియన్ కోట్స్ మళ్ళా. సరే కానీ తనకి ఇస్తాను ఫోన్, కొద్ది సీరియస్ చెప్పు. నువ్వు ఒక అన్నలాగా చెప్పు తనకు. అట్లనద్దు అనలా కదా, నీకు మంచి ఫ్రెండ్ లాగా చెప్తాలే నీకే. నువ్వు ఏ లేదు, ఒక చెల్లెలికి ఎలా జాగ్రత్తలు చెప్పాలో అన్న అలా చెప్పు. సుజి నేను చెప్పింది, నువ్వు ఒకసారి నువ్వు అట్లా ఊహించద్దు. నువ్వు మళ్ళా అర్థమైందా? ఒక ఫ్రెండ్ లాగా అనుకుందాం. నువ్వు నీకు ఫ్రెండ్ అయినప్పుడు నాకు ఫ్రెండే కదా. నీకు ఎందుకు, చెల్లెలి మా మా ఫ్రెండ్ ఒకటి ఉంది లక్ష్మి అని, తనం ఫ్రెండ్షిప్ చేస్తాలే. వద్దొద్దులే, ఇది బాగా చాలా బాగుంటుంది, పొట్టిగా నల్లగా దుబ్బగా. వద్దులే బిడ్డ ఉన్ని సరే తనకి ఇస్తా, కొద్ది సీరియస్ చెప్పు. చెప్తాలే ఏం మాట్లాడవి? చెప్తాను అంటే మళ్ళీ ఏం మాట్లాడవంటి? నువ్వు ఫస్ట్ పోనీ నువ్వు. హలో, హలో ఏరా లేజావా, తిన్నావా విష్ణు? కడుక్కున్నావా? కడుక్కునే అన్నీ విన. ఏం నువ్వు ఏం వాడు గానగలి చేస్తాడంట వాడు? ఎవరు ఎవడో చేస్తాడంట, ప్రపోజ్ చేస్తాడంట, ఏంటి ఆడిపిస్తాడంట, ఏడిపిస్తాడంట. నాకు మాట చెప్పే లేదా వైష్ణవి? ఇంత నేను ఇంతగా ఉండను నీకోసం నేను ఎప్పుడైనా. నువ్వేం బీక్తావని చెప్పలరా? ఏంది వైష్ణవి, నేను చూసుకో, ఎవరు చూసుకుంటారు చెప్పు. నన్నేమీ సతాయించలేదురా. మళ్ళీ చెప్పుతాం ప్రపోజ్ సతాయి. చేశాడు తెలుసా, ఫ్లవర్ బుకే ఇచ్చి. అమ్మా ఏం దేవుడు, యానా కొడుకు వాడు, ఐస్ క్రీమ్ ప్లేయర్ అవినాష్ వాని చెప్పు తీసుకుని కొడతారు వాని వాని మాని అసలు అసలు వాని ఎలా ఏం ఉన్నాడు తెలుసా, నువ్వు వాడేంది నీ కాలు గోరు కింద కూడా పరిగెడవుడు. ఫుల్ నువ్వు ఆడా హైట్ మాడాడా? కర్లింగ్ హెయిర్స్, ఎంత బాగా వైట్ కలర్ ఉన్నారా. వైష్ణవి నువ్వు అట్లా అనద్దే. నువ్వు అసలు అసలు ఎట్లా చేస్తావని నువ్వు లేదు, ఉంటున్నాడు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు నా. చేయద్దురా నువ్వు లే ప్లీజ్ రా వైష్ణు. అంటే నువ్వు నీ నా ఫ్రెండ్ బాగున్నారు, మరి నేను రా. నువ్వు వద్దు వైష్ణు ప్లీజ్ ప్లీజ్ నేను మీరేమో మాట లవ్ చేసుకొని బాగున్నారా? నేను ఉండాలి. నేను నీకు నీకు ఉన్నా కదా, నీకే ఏందన్నావురా? నీకు హెల్ప్ చేస్తా నీకు ఏదైనా కానీ. నేను ఏమను కానీ సుజాత కొద్ది తెలియకోకుండా నాకు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను కొత్తది, ఆ సిమ్ నుంచి దేయిరా నాకు.
ప్లీజ్ వైష్ణవ్, అట్లా చెయ్యొద్దు, ఒప్పుకోద్దు. నువ్వు నీకు హలో ఏ ప్రాబ్లం ఉన్నా, చిన్న ప్రాబ్లం హలో, ఉన్నా, హలో ఎందుకు ఇస్తావు తన కొత్త నంబర్? అంటే స్పీకర్ ఆన్ లో ఉంది తెలుసా, కాదు అంటే నువ్వు అవునా ఇప్పుడు అంటే ఆన్ చేసింది. అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కాదు. ఎవరికైనా ఏమన్నా సమస్య వచ్చినా కూడా నాకు ఫోన్ చేయి, నీ సమస్య వస్తే ఫోన్ చేయి, నీకు హెల్ప్ చేస్తాను ఒక ఫ్రెండ్గా, ఒక చెప్తాను నేను నీకు ఎందుకు బాధ్యత. అన్నగా చెయ్యి హెల్ప్, ఫ్రెండ్ గానే ఎందుకు? అంటే అన్నగా అంటే నీకు చెప్పింది అదే వద్దులేవన్నీ నీకే సుజి, అన్నీ అపార్థం చేసుకుంటున్నావు తెలుసా? సరే సరే, నేను కిందకి వెళ్తున్నాను, కొద్దిగా టిఫిన్ చేస్తాను, మాట్లాడు, ఓకేనా? ఓకే, ఐ లవ్ యూ, బాయ్ మిస్కిన్. బాయ్. ఏ గొజ్జ జబ్రా, ఈ వైష్ణవ్ అట్లా అప్పుడే మానే, నువ్వు ఇప్పుడు నుంచి మనం బాగా కలిసిందాము గుజ్జే గుజ్జే. కల్చర్ ఏ గొజ్జని అంటారా? ఇప్పుడు ఏం మాట్లాడవా మా ఎందుకు ఏంటి మాట్లాడినా రే నేను, ఆరా గొజ్జా, బాగున్నావా, ఏ గొజ్జగా, టిఫిన్ తిన్నావా? నీకెందుకురా గొజ్జా? ఏ కొద్దిమ్మా స్వీట్గా మాట్లాడచ్చు కదా వైష్ణవ్, ఏ నువ్వు నాకు తిట్టుకుంటా మాట్లాడదని ఇష్టం రా? నువ్వు వద్దు తిట్టద్దురా, నువ్వు నువ్వు నేను తిట్టాలి, నువ్వు తిడుతుంటేనే నాకు ఇష్టం రా. ప్లీజ్ దా, నిన్ను ఫోటో చూసినాక నేను అసలు ఫోటో నా? ఏం ఫోటో రా, ఎవరు చూపించారు? అంటే నీ ఫోటో కాదు, వేరే వాళ్ళ హీరోయిన్ సార్ ఇది ఐశ్వర్య ఫోటో చూసేకే అట్లా ఏందరా ఫోటో కాదు, నువ్వు చాలా తిట్టుకుంటూ మాట్లాడేది బాగుండదు నీకే. లేదురా, నాకు కొట్లాడుకుంటేనే ఫ్రెండ్షిప్ పెరుగుతుందిరా. ప్లీజ్ వైష్ణవ్, నేను సరే మరి, చిన్న నేను వెళ్ళిపోతున్నాను. వైష్ణవ్ 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 ప్లీజ్ ఏమాడు అసలు వాడిని ఒప్పుకోద్దే ఏ గొజ్జగా, ప్లీజ్ ప్లీజ్, అదే నేను ప్లీజ్ రేట్ వైష్ణవ్ చెప్పేదవా. వైష్ణవ్ కాదు కాదు, మీ నాన్న ఏడి, మీ నాన్న ఏమైనాడు, మా నాన్న బిజినెస్ లో ఉన్నాడు రా, మీ నాయనకు దండం పెడతాను మోకాలు మొక్కుతానని చెప్పు. మోకాలు ఎలా కొద్ది పైకి మొక్కు. ఏ ఏం నేను అసలు మీ నాయనని మర్చిపోను, అడుగు అడిగినాను చెప్పే ఎందుకురా, మాట్లాడదాను. మా నాన్నని ఎప్పుడు తిడుతూనే ఉంటావు? సారీ సారీ సార్, ఇప్పుడు నుంచి మా అమ్మని పిలుస్తా, ఎందుకు అంటే అంటే మా అమ్మ ఏదో పిలుచుకుంటాను నేను, నాకు ఇష్టం అట్లా. మామ ఎవరు బాబాయ్ అనరా? వద్దే నువ్వు ప్లీజ్, నేను మామ లేడు, నాకు మేనమామ లేడు ప్లీజ్ మా రే గొజ్జా గారికి మామ ఎందుకురా? ఇద్దా, నువ్వు ప్లీజ్ నువ్వు అట్లా అనద్దే, నువ్వు నేను మామ అని పిలుచుకుంటా నేను రే అట్లా. మా డాడీ సాయంత్రం వస్తా అన్నాడు రా. ఆడిపోయినాడు నాన్న, నువ్వు లారీలో వెళ్తావంట కదరా. వైష్ణవ్ అవన్నీ డూబు వైష్ణవ్, నేను ఎవడు చెప్పినాడు ఇవన్నీ? సరే ఆ పిల్లోనికి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను రా. ఫస్ట్ నేను వస్తాను, నన్ను ఫోన్ చెయ్యి, నువ్వు ఫస్ట్ నంబర్ ఇస్తాను ఏ ఈ నంబర్. ఎందుకు, నా ఫ్రెండ్ ఏమనుకుంటుందిరా అట్లా ఫోన్ చేస్తే? నువ్వు తెలియకుండా చేయి, నువ్వు చెప్తావా ఏమి చెప్పు, ఏ నా ఫ్రెండ్ మోసం చేయను రా. మోసం కాదే నాకు అంటే నీకు ఏ రా, టానిక్ తాగుతున్నావా? కాదు కాదు, టానిక్ కాదు లేని అదో వేరే రకం లే కాదు. సరే కానీ నువ్వు నేను ఎక్కువ కాలేజ్ వెళ్ళాలి రా. పో, ఏం ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏమొద్దు, ఐస్ క్రీమ్ పార్లర్లో ఏమైనా తినేసి వెళ్తారా? వెళ్తా వెళ్ళు, తినేసి వెళ్ళరా. అక్కడే నా ప్రపోజ్ చేస్తాడు చూడు, వాని దగ్గరికే రా. వద్దు వైష్ణవ్, నీ కాలు పట్టుకుంటాను అసలు, మనతో పోదు ఎంతమందితో నువ్వు అంటే కలిసద్దే, ఈ ఊరితోను కలిసద్దే, ఇంత అందమైన అంటే పోదు నువ్వు ఎవరి దగ్గర కంటే ఎవరు, నువ్వు అసలు సుజాత దగ్గరే ఉండే, ఎక్కడే వదిలిపెట్టి పోద్దే, నిన్ను ఎవరు తాకకూడదే నిన్ను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అంటే కాదు నువ్వు ఫ్రెండ్ లాగా చెప్తాను అంటే అంటే చెప్తానా నీకు ఎవరు రే మంచి రాఖీ పండుగ నువ్వు రాకూడదరా. వైష్ణవ్, నువ్వు అలా మాట్లాడితే అసలు నాకు ఏదో గుండెల్లో సూది కూర్చున్నట్టు అయింది. మాట మాట్లాడుతు నువ్వు రాఖీల మాట గురించి, అన్నదమ్ముల గురించి మాట్లాడద్దు నువ్వు ఏదైనా. సరేలే అక్క, అందునా నిన్ను. ఏ దా వైష్ణవ్ ఏంది నువ్వు, నువ్వే కదరా అన్నదమ్ములు వద్దన్నావు. అన్నదమ్ములు అంటే వద్దు కానీ మళ్ళా
ఏదో రకంగా పిలిచొచ్చు కదా. సరే గానీ నువ్వు డ్యూటీ పోలేదా? డ్యూటీ పోర్లో మనము ఏదో కొత్త కంపెనీ పెట్టానంటివి. కంపెనీ మళ్ళీ పెట్టినా మళ్ళీ గౌన్లు కొత్తగా గౌన్లు గౌన్ల మీదే. 2 వేసుకో నువ్వు కూడా గౌన్లు. ఏ గౌన్లు అంటే ఆ గౌన్లు కదే రోబో కేసీకి ఇట్లా. రోబో ఊడుకొచ్చలేనా? ఏ నువ్వు ఏందే నువ్వు అసలు ఐస్ క్రీమ్ ఎవడరా రోబోలకి గౌన్లు వేసేది? నీలాంటి గొజ్జా గడ తప్పితే అది మంచి కనబడాలని కనబడాలని యాక్టివ్గా ఉండాలని నువ్వు రోబోల్ని వచ్చినా కూడా వదిలేదట్లే వదరా. చిచ్చి అట్లా కాదే నువ్వు ఏందే నువ్వు అన్ని తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు. కంపెనీ బాగా జరుగుతుందా? బలి జరుగుతుంది 3 పూలు 6 కాయలు. కాయలు రాత్రి మనకో పూల కింద పెట్టుకో. ఏ ఏందే వైష్ణు అసలు. ఏ సరే కానీ కాలేజ్ పోవాలనా ఉంటాను. ఏ వైష్ణు మాట్లాడే కొంచెంసేపు ఏ నాకు. నీ కాలేజ్ పోయి చదువుకొని పెద్ద డాక్టర్ అవ్వద్దా? నీ గొంతు బాగుంది ప్లీజ్ మంచి ఎప్పటి నుంచి చెప్పారన్నమాట. బాగుందిరా నీకు? అంతే ఫస్ట్ నుంచేనే ప్లీజ్. నేను కాలేజ్ వెళ్తున్నాను రా, మరి మాట్లాడతాను ఈవినింగ్ వచ్చి. ప్లీజ్ ఏం మాట్లాడే వైష్ణు. విష్ణు కాదు మీ క్లాస్లో ఎవరు పెద్ద పెద్ద ఏమోగానే చెక్క అయితే నువ్వేరా. ఏ వైష్ణు నువ్వు అలా జోకులు ఏది తెలుసా నువ్వు అలా రే మాట్లాడుతుంటే నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు నచ్చలేదురా. ఏమే ఏమే నేను ఈవినింగ్ వచ్చి మాట్లాడి చెప్తాను నీకు ఎందుకు అనేది. వైష్ణు వైష్ణు ప్లీజ్ వైష్ణు నువ్వు ఎంతగా భంగపోలో వైష్ణు. కాదు నువ్వు కాదు మధ్యాహ్నం ఎక్కడుంటావు నేనా? ఓయో అంటే అంటే కాలేజ్ రూమ్ రా, కాలేజ్ రూమ్ లో ఉంటావా నేను వద్దునా బెడ్రూమ్ లేకెందుకురా? నీ. ఏ నేనేమన్నాడు కాలేజ్ రూమ్ లో అన్నావు కదా కాలేజీలోనే నాకు రూమ్ ఉందిరా. ఎక్కడ అంటే ఏమి కాలేజ్ లో రూమ్ ఉంది ఏంది నువ్వు ఏ రెస్ట్ రూమ్ రా? అది అంటే రెస్ట్ రూమ్ అంటే తెల్లా. ఏంది రెస్ట్ రూమ్ అంటే? ఏంది రెస్ట్ తీసుకునేది. ఓ అలసిపోతా అని ఏంటి రెస్ట్ నీకే రే నీ వందుకే రా తిట్టేది నిన్నే గొజ్జా. రెస్ట్ రూమ్ అంటే బాత్రూమ్ రా. ఆ రూమ్ అందరికి ఉంటాయి కాలేజ్ లో గబ్బుద్దా అన్న మంది సపరేట్ ఉందిరా. సపరేట్ అను నువ్వు స్పెషల్ ఏమి అవునులే అన్న నాకు మాదిరి వాళ్ళకు కూడా స్పెషల్ ఏమి. నీకు సపరేటరా? ఏ నాకేంటి సపరేట్ గే. నీకు పిఏ కోటేనా? ఏ దో పియ్య అంటే ఎవరు వేరే వేరే వాళ్ళకి నాది గోల్డ్ గోల్డ్ బాత్రూమ్ తెలుసునా అవునా? మళ్ళా. బుడ్డీలో పెట్టుకో. ఏ ఏంటికే ఏ నువ్వు జోక్ చేస్తే కాలేజ్ వెళ్తున్నా. కాలేజ్ పోతున్నావా. బాయ్ బాయ్. ఏ ఏ వచ్చిన 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 వచ్చిన